హైదరాబాద్ మలక్పేటలో దారుణం జరిగింది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఒక దుర్మార్గుడు 8 ఏళ్ల అంధ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టారు. ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహంలో బాత్రూంలు క్లీన్ చేసే నరేష్ అభన్సుభన్ తెలియని ఆ పసి ప్రాణంపై పశువులా విరుచుకుపడ్డాడు. కామంతుడి లైంగిక దాడిలో బాలికకు తీవ్ర రక్తస్రావం అయినా కూడా వసతి గృహ నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాలికను చికిత్స కోసం హాస్పిటల్కు తరలించి చికిత్స అందించకుండా తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన జరిగిన 15 రోజుల తర్వాత వెలుగులోకి రావడంతో వసతి గృహ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 7న ఉదయం బాలికకు రక్తస్రావం జరిగినా కూడా కేర్ టేకర్ పట్టించుకోలేదు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా బాలిక అంధురాలు కావడంతో ఆమె చెప్పేదాన్ని నమ్మలేం అంటూ తల్లిదండ్రులను బుకాయించారు. బాలికను వారితో పంపించేశారు. దీంతో ఆ తల్లిదండ్రులు బాలికను ఇంటికి తీసుకెళ్లి హాస్పిటల్లో వైద్యులకు చూపించారు. రక్తస్రావం ఆగకపోవడంతో మళ్లీ హైదరాబాద్లోని నీలోఫర్ హాస్పిటల్కు తరలించారు. అక్కడ బాలికను పరీక్షించిన వైద్యులు చిన్నారిపై అత్యాచారం జరిగిందని గుర్తించి తల్లిదండ్రులకు చెప్పారు. అటు పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు హాస్పిటల్ వైద్యులు. అప్రమత్తమైన పోలీసులు ఈ నెల 16న పోక్సో కేసు నమోదు చేసి ఈ నెల 24న నిందితుడు నరేష్ ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇక్కడ ఇల్లీగల్ ఒక స్కావెంజర్ వచ్చి వర్క్ చేసిపోతాడు. వాడే ఏదో పిల్లల్ని చేసిందని అభియోగం. అసలు మేసులో ఉన్నాడు. ఫస్ట్ స్కావెంజర్ ఎందుకు ఉండడు ఇక్కడ? గర్ల్స్ హాస్టల్ ఏం చేస్తున్నారు? మేల్ స్కావెంజర్ ని ఎట్లా చేసిండ్రు నువ్వు? లేడీస్ హాస్టల్ మీరు మీరు ఇర్రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేసిండ్రు. ఎందుకంటే మేల్ స్కావెంజర్ తో మీరు ఉండాలి వాష్రూమ్ కడగడం. వీళ్ళందరూ కూడా మా